అందరికీ నమస్తే, నేను రామారు. వెల్కమ్ టు సాయిరామ్ టెరెస్ గార్డెన్. ఈరోజు జనవరి 1, 2021. సో ఆల్రెడీ మనం డిసెంబర్ 27, 2020 మష్రూమ్స్ హార్వెస్ట్ చేసాం ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ 4 డేస్కి కొత్తవి ఫామ్ అయ్యాయి చూడండి. సో నెక్స్ట్ హార్వెస్టింగ్కి రెడీ అవుతుంది. ఒకసారి బయటకు తీసి దీన్ని మీకు చూపిస్తాను చూడండి. ఇదే అండి దీన్ని నేను పెట్టిన కబోర్డు. ఈ షెల్ఫ్లో న్యూస్ పేపర్ వేసేసి న్యూస్ పేపర్ మీద ఈ విధంగా పెట్టాను. ఇందులో ఇంకేం లేవండి, ఇది ఒకటే ఉంచేసాను. ఇప్పుడు దీన్ని బయటకు తీసి మీకు చూపిస్తాను చూడండి. చూసారండి ఏ విధంగా వస్తున్నాయో. ఇంకొక 3 డేస్లో ఇది బయటికి మొత్తం పెద్దగా అయిపోతుందండి. అండ్ ఇక్కడ ఒకటి వచ్చింది, టేబుల్ మీద పెట్టి చూపిస్తాను. చూసారా ఇక్కడ వస్తుంది, అలాగే ఇక్కడ వస్తుంది. ఇది ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు 3 ప్లేసెస్లో మనకి ఓపెన్ అవుతాయండి. నాకు తెలిసి ఇవి 3 ఒకే రోజు మనకి హార్వెస్ట్ చేసుకునే విధంగా వస్తున్నాయి ఈ ట్రిప్. చాలా బాగా పెరుగుతుందండి. మనకి టోటల్గా 4-5 టైమ్స్ హార్వెస్ట్ చేసుకునే విధంగా మష్రూమ్ రెడీ అవుతుందండి. సో మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. మీరు కూడా ఇదే విధంగా మష్రూమ్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. చాలా బాగా వస్తున్నాయండి మష్రూమ్స్. అండ్ ఇప్పుడు దీనికి వాటరింగ్ చేసేసి మళ్ళీ యాస్టీస్గా పెట్టేస్తాను. సో మొత్తం ఒకసారి ఇలా మొత్తం ఇలా మళ్ళీ వాటరింగ్ చేయాలండి. వాటరింగ్ చేసేసి ఇలా వాటరింగ్ చేసేసి పెట్టుకోవాలి. వాటరింగ్ మట్టుకు మనం చెట్లకు ఏ విధంగా ప్రతిరోజు ఇస్తామో అదేవిధంగా దీనికి కూడా ప్రతిరోజు స్ప్రే చేయాలండి. సో నేను ఫస్ట్ టైం అది మర్చిపోయి 3 డేస్కి ఒకసారి లేకపోతే 2 డేస్కి 4 డేస్కి ఇట్లా వేయటం వల్ల నాకు లేట్ అయింది. అండ్ ఒక్కటే ఒకటి వచ్చింది. సో ఆ తర్వాత నుంచి నేను ఇవ్వడం వల్ల ఇప్పుడు మళ్ళీ చూసారా ఏ విధంగా ఫామ్ అవుతున్నాయో. సో ఇవి మనకి తొందరలోనే మళ్ళీ వచ్చేస్తుందండి. సెకండ్ టైం మన గార్డెన్లోకి మష్రూమ్ మళ్ళీ రెడీ అయిపోతుంది. సో ఆ తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్ 1 డేలోనే ఎంత చేంజ్. ఈరోజు జనవరి 2, జనవరి 1 నిన్న చూపించాను కదా మీకు, మళ్ళీ ఈరోజు జనవరి 2 చూడండి 1 డేలోనే ఏ విధంగా వచ్చేసాయో. చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతున్నాయి. ఒక్కసారి బయటకు తీసి చూపిస్తాను. మాట్లాడకండి. చూసారా ఇక్కడ, అలాగే ఇక్కడ అండ్ ఇక్కడ మొత్తం 3 ప్లేసెస్లో మనకి ఫాస్ట్గా గ్రోతింగ్ వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ దీనికి వాటరింగ్ చేసేసి యాస్టీస్గా దాని ప్లేస్లో పెట్టేద్దాము. ప్రతిరోజు కంపల్సరీ వాటరింగ్ చేయాలి. వాటరింగ్ చేసేసి మళ్ళీ యాస్టీస్గా పెట్టేసేద్దాం అక్కడ. అసలు చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. సో దీనికి వాటరింగ్ చేసేసి మళ్ళీ యాస్టీస్గా దాని ప్లేస్లో పెట్టేసేద్దాము. ఈరోజు జనవరి 3 ఫ్రెండ్స్, చూసారా ఈరోజు చేంజ్. చూసారా ఎంత పెద్దగా వచ్చేసాయో, చూసారా ఎంత పెద్దగా వచ్చేసాయో. అప్పుడే చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చేసాయో. ఈరోజు జనవరి 3. సో మొన్న జనవరి 1 చూపించాను, 2 చూపించాను అండ్ 3. అండ్ ఇవి కూడా హార్వెస్ట్ చేసుకునే స్టేజ్ వచ్చేసింది. సో నేను వీటిని రేపు హార్వెస్ట్ చేస్తాను జనవరి 4, ఎందుకంటే మీకు చెప్పాను కదా వీటి నుంచి పౌడర్ లాగా ఫామ్ అవుతుందో, పౌడర్ వచ్చినప్పుడు మనం హార్వెస్ట్ చేయాలని. అండ్ బెడ్ కూడా బాగా కొద్దిగా లూజ్ అయింది. సో దీన్ని ఇంకొంచెం టైట్ చేసేసి మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేసేసి వాటర్ స్ప్రే చేసి పెడతాను. చూసారా ఇంకా లోపల నుంచి రాబోతున్నాయి. సో వీటికి వాటరింగ్ చేస్తే వస్తాయి. ఇంకా మనకి 3-4 టైమ్స్కి రావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇదైతే నేను రేపు హార్వెస్ట్ చేసేస్తాను.
ఈరోజు జనవరి 4th ఫ్రెండ్స్, ఒక్కసారి బయటకు తీసి చూద్దాం. సో ఈ పేపర్ మీద మొత్తం పౌడర్ పౌడర్గా పడిపోయింది. సో అంటే మనకి ఇది హార్వెస్ట్ చేసుకునే టైం వచ్చేసింది. చూసారా ఏ విధంగా వచ్చేసిందా మొత్తం. సో ముందు హార్వెస్ట్ చేసిన 1 వీక్కి మళ్ళీ మనకి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసేద్దాము. సో దీన్ని ఇలా పట్టుకొని రౌండ్గా తిప్పామంటే వచ్చేస్తుంది. చూసారా ఏ విధంగా వచ్చేసిందో. యాక్చువల్లీ ఇది రూట్స్ కూడా బయటికి వచ్చేసాయి గట్టిగా పీకేసరికి. సో ఉంచుంటే కొంచెం వచ్చేదేమో. సో ఇది మొత్తం పీస్ పీస్ బయటికి వచ్చేసింది చూడండి. అండ్ ఇక్కడ కొంచెం ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. చూసారా సో ఇంకా ఉందండి వైట్ వైట్గా అక్కడక్కడ. సో ఇది మళ్ళీ వస్తుందేమో చెక్ చేద్దాము. అలాగే యాస్టీస్ మళ్ళీ కొంచెం వాటర్ స్ప్రే చేసేసి ఈ లోపల పెట్టేద్దాం. చూసారా ఎంత వచ్చేసిందో. సో ఈ విధంగా మష్రూమ్స్ కూడా మనం ఈజీగా ఇంట్లోనే పెంచుకోవచ్చు అండి. కాకపోతే బెడ్ వేసుకోవడం, గడ్డి తెచ్చుకోవడం, కట్ చేసుకోవడం ఇదంతా కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనిపించవచ్చు. కానీ ఒకసారి బెడ్ వేసేసుకొని రెడీ చేసుకున్నామంటే ఇక మనకి వేరే పని ఏమి ఉండదండి. జస్ట్ వాటర్ స్ప్రే చేసుకోవడం మాత్రమే ఉంటుంది. సో 1 మంత్ కల్లా మనకి ఫస్ట్ హార్వెస్ట్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి వీక్లీ వన్స్ హార్వెస్టింగ్ వస్తూనే ఉంటుందండి. సో ఈ విధంగా మష్రూమ్స్ మనం పెంచుకోవచ్చు. సో సెకండ్ టైం హార్వెస్ట్ చేసాము మష్రూమ్స్. మీరు కూడా ఇదే విధంగా పెంచుకోవడానికి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ రామారావు.